ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలికిన దానికి కారణము ఒక ముఖ్యమైన కార్యక్రమము. ప్రపంచం మొత్తము కూడా 22వ తారీఖు జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా 22వ తారీఖున సుమారు 6 రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి. ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, అట్లాగే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లింస్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2.5 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాన్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్సే కాదు, మొత్తము కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు